దీర్ఘాశ్రమమా చెల్లగా తెలివ మా కుమార్త మహాభాగ్యమమ్మ కూడా మీ తోటి వేడమంతే చెలికదండి వెంట తీసుకుని తల్లి మీ అన్నలే చెబుతున్న చెలికి కావలి పంపించాలి మరి అవునమ్మా వేడి గడియలు మాత్రమే సెలవు పెట్టాను సుమా అవుతుంది ఎందుకమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు ఈ ఒక చిలుకలు కొల్లారి పడి ఎక్కడిది ఏమిటి మార్చమ్మా సెలవు తీసుకొని అవును కుమార్తె నీవిచ్చిన బట్టి ఎండు వడసరా అవును మరి బంగారి పబడుకులు నా చేత పట్టుకొని అవునమ్మా ఏడు మంది చిరకితలు నా వెంట తీసుకొని అవును బిడ్డ అన్నగారి వచ్చిన ఒక నల్ల రేగడ భూములు కూర్చున్న చేరికాలని కావలి వెళ్ళాను కదమ్మా అవును కదా అక్కడ గెనుముకెను పదహారు కూడా పారచూడగా పారచూడగా ఎక్కడే కానీ కన్న కూడా మూటు కలెత్తాలి ఏమిటమ్మా వీలంత కన్న కూడా మూటు కలేదా అవునమ్మా కాకపోగా అప్పుడు ఉత్తరం అవునమ్మా తూర్పు అవును దక్షిణం అవును మరి మూడు ప్రదేశంలో పారచూడగా పారచూడగా ఎక్కడే కానీ కన్న కూడా మూటు కలెత్తాలి ఆ తర్వాత బిడ్డ అప్పుడు అందున్న ఆ పడభాగం పారచూడగా పారచూడగా ఏడు కర్రలు మాత్రమే మూటు కలుగునాయి తినని ఏడు కర్రల మోటు కలిగిన కర్రలు కూడా ఏమి చేసావమ్మా అప్పుడు నా చిన్న చిన్న చేతులతో కోసుకొని కోసుకొని మరి వీణలు చీల్చి వీణలు చీల్చి బెండును చుచ్చి అవును కదా బెండుకు బెండు జోడించి అవును మరి నేను ఆడుకోవటానికై అవును చిలకల్ల కొల్లారి బడిని తయారు చేస్తున్నానమ్మా సభాస్ అప్పుడు ఈ చిలకల్ల కొల్లారి బడికి అవసరం కలగాలన్నా కానీ కలగాలంటే ఒకవైపు మట్టి ఎద్దును అవును ఒకవైపు మాని ఎద్దును తయారు చేసి అవును కుమార్త ఏడు మంది అన్నగారిని అవును మరి మరి ముక్కోడి దేవతను అవును బిడ్డ మరి నా తల్లిదండ్రుల పాద పద్మలు ఒక్కసారి నా మనసారా స్మరించగా అవునా మరి ఇక చిలకల్ల కొల్లారి బిడ్డకు అవసరం కలుగున్నాయమ్మా సభాస్ తల్లి ఆ తర్వాత ఏమి చేసావమ్మా మరి చిలకల్ల కొల్లారి బిడ్డలో కొరువాయి తీరి కొలవాయి తీరి చాలా ఆనందపడుతుంది తల్లి మరి నా మనసు కూడా చాలా తృప్తిగా ఉన్నది కదమ్మా అయినా కూడా ఇందరికి ఏమి వరము కావాలన్నా కోరుకో బిడ్డ తప్పకుండా ఇస్తారా మరి అడిగినందుకు ఎటువంటి సందేశం లేదు కదమ్మా అయ్యయ్యో తల్లికి బిడ్డకు ఎలాంటి సందేహం ఉంటుందమ్మా మరి ఎటువంటి కోపం లేదు కదమ్మా ఎలాంటి కోపం లేదు బిడ్డ నువ్వు అడగవచ్చు నేను తెలపవచ్చు అమ్మా అదే ప్రకారంగా అడుగుతున్నాడు తల్లి అలాగే కుమార్తె అమ్మగారు కుమార్తె అమ్మదన్నమమ్మ పది వేల దన్నామే మాయము మాగారు Thank you.
జన్మించావు కాబట్టి అవునమ్మా నీకు ఒక్క పొద్దులు ప్రకారం ఉన్నాయి కదా తల్లి. అప్పుడు తల్లి ఈ ఒక్క పొద్దులు మృతము రాసి మన యొక్క చిలకలకు లారిబడిలో కూడా కులవైతిరి. అవును తల్లి మన యొక్క పాల్గొండ పట్టణం అంతా అవునమ్మా వీధి వీధి 16 వీధులు కూడా బ్రాహ్మణ శూద్ర వైశ్య క్షత్రియ మొదలుకున్న బజార్లని కూడా ఊరి మిరిమిన పోల్ని మనమును కోరి కలిగినదా. అవునమ్మా మాట అయినా నీ కోరిక నేను ఎందుకు కాదనాలి బిడ్డ. అవును తల్లి అలాగనే పంపిస్తా వెళ్ళొస్తావా మరి. అలాగేనమ్మా కుమార్తె ఊరు మెరపన్నా మెరవని పోతాది చిన్నమ్మ
Oh, no.